ఏలూరుజిల్లా పోలవరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని టీడీపీ పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ అన్నారు. ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పంచుమతి అనురాధ ఘన విజయం సాధించడం పట్ల పోలవరం మండల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పంచుమతి అనురాధకు శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా పంచుమతి అనురాధ విజయం ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఇదే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనపై విసిగెత్తి ఉన్నారని, రాష్ట్రానికి వైసీపీ పాలన నుండి విముక్తి కలిగే రోజులు దగ్గర పడ్డాయని, రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, ఆయన పాలనలో మళ్లీ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మరింత ఉత్సాహంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా సాయి శక్తుల నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీనివాసరావు, పిల్లి నాగరాజు, గొబ్బా రాంబాబు, కుంజ సుభాషిని, కుంచే దొరబాబు, మంగిన కొండ, పతివాడ శ్రీను, జితేంద్ర, మడకం లక్ష్మి, సున్నం సుధీర్, సుందరి, వినోద్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ ఆ మహిళని చాలా వాడి కన్నీళ్లు పెట్టుకొని ఎంతో బాధపడి నిన్న ఆ ప్లస్ మీట్ లో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ బీసీలందరూ కూడా నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమేమి పోస్టింగ్లు పెట్టావు, మహిళని ఎంత ఇబ్బంది పెట్టావు అన్న దుప్పతం లేకుండా నీ వాళ్ళు నీ వాళ్ళు అదే తెలుగుదేశం వాళ్ళు పెడితే మమ్మల్ని జైలు పంపించి తీసుకెళ్లే పరిస్థితి చేసావు. అది అందరికీ ఈ మధ్యానికి మన కార్యకర్తలకి మన కుటుంబానికి అంతా చెప్తూ మనకి మన పరిపాలన రాక్షసుడు పరిపాలన పోయి మన రాజ్యం మన రామరాజ్యం వస్తుందని మన చంద్రబాబు నాయుడు గారిని రాముడు కొలిచినట్టు కొలిసి ఇవాళ మనకి ఒక సీటుకి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఓటేసి మన రాముడు పరిపాలన కావాలి, మన ఎలాగే అభివృద్ధి అవ్వాలి. ఎదనుకొస్తే తప్ప అలాంటి గడబడే రోజు తొందరలోనే వచ్చింది కాబట్టి, అలాగే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కానీ పశ్చిమ ఎమ్మెల్సీ దక్షిణ రాయలసీమ ఎమ్మెల్సీలో విజయకేతనం ఎగరవేసి మన చంద్రబాబు నాయుడు గారు విజయం దిశగా దూసుకుపోతున్నారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు గెలిపించారంటే వాళ్ళు రాబోయే 2024లో జగన్ దింపేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే ప్రజలు సంతోషంగా సమాధానంగా ఉంటారని వారందరూ కూడా